ఒక్క పైసా అవినీతి లేకుండా ఈ ప్రభుత్వం ఇవ్వగలుగుతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నా మీద ఆరోపణలు చేసే వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, నేనే ఈ దేశంలో మొట్టమొదటిసారిగా చెప్పింది 500 రూపాయలు 2000 రూపాయలు రద్దు చేసి ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ ఆన్లైన్ లో ఉండాలని మళ్ళా ఒకసారి డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే దేశ ఆరోపణలు చేసుకోవడం కాదు, ఎవరికి ఎంత చిత్తశుద్ధి అనేది ఇంపార్టెంట్. మీ దగ్గర డబ్బులు 2000 రూపాయలు లేకపోతే పంచే పనే ఉండదు, 500 రూపాయలు లేకపోతే పంచే పని ఉండదు. మీరు 100, 200 రూపాయలు చేస్తే కట్టలు కట్టలుగా చేసిపోయినా పంచలేరు. రాజకీయాల్లో అవినీతి ప్రక్షాళన చేయాలంటే సేవే కులమానంగా ఉండాలి. ఈరోజు కొండే ఎమ్మెల్యేలు ఉన్నారు, రాత్రి బౌళ్ళు పనిచేస్తున్నారు. ఓసారి ఎవడో ఎక్కడి నుంచో బాంబే నుంచో బెంగళూరు దిగుతాడు కట్టెల మూటతో. దాంతో మనం భయపడిపోయి పరిస్థితి, ఎందుకు భయపడాలని అడుగుతున్నాను. మనం చేసే సర్వీస్ పైన, ప్రజలకిచ్చే మెరుగైన పాలన పైన మనం ఓట్లు అడిగే పరిస్థితి ఉండాల్సిన అవసరం ఉంది. కొంతమంది పెద్ద మనుషులు చెప్తున్నారు మేమేదో ఎక్కడెక్కడో 25 కోట్లు కాన్స్టిట్యూన్సీకి పెట్టేసామని. అది ఉంటే వాళ్ళకే అప్పచెప్తాను, వాళ్ళే తీసుకోమంటున్నా. ఊరికే ఆరోపణలు చేయడం కాదు ఉద్దేశం. ఆరోపణలు చేసినప్పుడు పద్ధతి ఉండాలి, ఉందాతనం ఉండాలి, సమాచారం ఉండాలి. మొన్న మాట్లాడారు, నేను అడిగాను నీకు మీకు ఎవరు చెప్పారని అడిగాను. చెప్పాలి కదా దిశ, సాక్షి పేపర్లో వచ్చి నేను తీసుకుని వీళ్ళు మాట్లాడుతున్నారు. ఈ మూడు పార్టీలు కూడా ఒకటైపోయారు దిశ ఇప్పుడు. అంటే తెలుగు వారి కోసం, తెలుగు జాతి కోసం మనం పోరాడుతామంటే మేము వ్యతిరేకులం అండి. ఎక్కడ ఐక్యవర్తి ఒక ఆయన అంటాడు, నేను అధ్యక్ష నేను ప్రధానమంత్రి కలుస్తాను. ఆ విజయసాయి రెడ్డి సిగ్గు కూడా లేకుండా అధ్యక్ష నిన్ను కూడా చెప్పేస్తున్నాడు, నేను ప్రధానమంత్రి కలుస్తాను, కలిశాను, కలుస్తూనే ఉంటాను. మన మీద అంటే ఒక దొంగ పోయి అధ్యక్ష, ఒక అవినీతి పరుడు పోయి, ఒక నేరస్తుడు పోయి మన మీద కేసులు పెట్టే వరకు ప్రధానమంత్రి సహకారం తీసుకున్నా అంటే ఏమనాలని అడుగుతున్నాను అధ్యక్ష. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమని అడుగుతున్నారు, కేసులు పెట్టిస్తామంటున్నారు. ఇంకో పక్క వీళ్ళు కూడా అదే మాట్లాడుతున్నారు, బీజేపీ కూడా. అంటే కేసులు భయపడతామండి, మేము భయపడ్డామండి. ఒక నీతివంతంగా ఉన్న అధ్యక్ష ఎవరికి భయపడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష భయపడే సమస్య లేదు. ఒక ఆయన నేను అడిగితే మీకు ఎంత ఇచ్చాం వైట్ పేపర్ రిలీజ్ చేస్తామని, అమిత్ షా గారు నేను అడుగుతున్నా ఎప్పటి నుంచో చెప్పండి, మా రాష్ట్రానికి ఏమి ఇచ్చారు చెప్పండి, విభజన చట్టంలో మీరు ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చారో చెప్పండి. ఇంకో పక్కన మీరు ఆ రోజు రాజ్యసభలో ఏం చేశారో, ఏం హామీలు ఇచ్చారో, అవి ఎంతవరకు చేశారో చెప్పమని అడుగుతున్నా. లేకుంటే రెగ్యులర్ గా దానికి ఇచ్చారు, దీనికి ఇచ్చారు, అందరికి ఇచ్చారు, మనం డబ్బులు పే చేసి దానికి ఇచ్చారు తప్ప ఇంకోటి కాదు దేశ. ఇంకో పక్కన దేశ 100 క్వశ్చన్స్ నన్ను అడుగుతా ఉంటారు, అడగండి. 100 కాదు 1000 క్వశ్చన్స్ అడగండి, ఏం బాధ లేదు. క్వశ్చన్ ఏంటంటే నేను ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగింది, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసినప్పుడు విభజన చట్టం బిల్లు పెట్టారు, ఆ తర్వాత రాజ్యసభలో ఈ బిల్లు పాస్ చేయడానికి హామీలు ఇచ్చారు, ఇవన్నీ కూడా సమీక్ష చేసి ఇవన్నీ చేశామని స్పష్టంగా చెప్పమని పదే పదే డిమాండ్ చేస్తున్నాను. అది నేను డిమాండ్ చేస్తే అది వదిలిపెట్టి నా మీద ఆరోపణలు చేయడం, ఎదురుదారి చేయడం ఇదక్కడా దౌర్భాగ్యం అధ్యక్ష. ఇది ప్రజాస్వామ్యం, ఇదేనా కోఆపరేటివ్ ఫెడరలిజం? నేను ఎవరిని అదే చెప్తున్నా, నేను చేసేది న్యాయం కోసం పోరాడుతున్నా, రాష్ట్ర ప్రజల హక్కుల కోసం పోరాడుతున్నా, తప్పుడు ప్రచారం చేస్తున్న దేశం. ఈ విషయం కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. నేను చేసే ప్రచారం ఏంటంటే నేను ఆ రోజు ప్యాకేజీకి ఒప్పుకున్నాను. నేను ప్యాకేజీకి ఏం చెప్పాను అధ్యక్ష, మాకు ఆ చట్టం అనేది యాజ్ ఇట్ ఈజ్ చేయమన్నాం, స్పెషల్ స్టేటస్ ఏదైతుందో, ప్రత్యేక హోదా ఉందో అది అమలు చేయమన్నాం. ఏం చెప్పారు, మనకు అసత్యం చెప్పారు. 14వ ఆర్థిక సంఘంలో ఎవ్వరికీ మేము ఇవ్వడం లేదు, ఏ రాష్ట్రానికి కూడా ఇవ్వం, మీకు ప్రత్యేకంగా అందులో ఉండేటన్ని ఇస్తామని ఆ రోజు అర్ధరాత్రి అరుణ్ జైట్లీ గారు నాకు ఫోన్ చేసినప్పుడు రేపు అసెంబ్లీ ఉంది మేము గట్టిగా ఉండాల్సి వస్తుందంటే ఆ రోజు చెప్పారు. ఆ రోజు చెప్పిన తర్వాత నేను ఏం చేశాను అధ్యక్ష, అవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ మీరు చూస్తే ఆ రోజు స్పెషల్ స్టేటస్ ఇచ్చేటన్ని ఇస్తామంటే మనం ఒప్పుకున్నాం. ఏమైనా దశ ఒక్కటి కూడా ఇవ్వాల. ఈరోజు ఏం చెప్పారు, మళ్ళీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కి 90-10% ఏవైతే సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ ఎక్స్టెండ్ చేశారు. నేను ఆ మాట అడిగారు, మాకు ఇవ్వనున్నారు, వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదన్నారు, మాకొక్కరికే ప్రత్యేకంగా ఇస్తామన్నారు. ఈరోజు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కి ఇచ్చారు, ఆ ఫెసిలిటీ మాకెందుకు ఇవ్వరని అడుగుతున్నాను. మనం అడిగితే
మీరు ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టుకోండి, మీకు డబ్బులు ఇస్తాం, మీ అకౌంట్లో పెడతాం, మీరే వడ్డీ మీ ఎఫ్ఆర్బిఎం చూపించండి, తర్వాత ఎప్పుడో మేము కడతాం అనే పరిస్థితి వస్తే ఇది ఎక్కడ న్యాయం సార్? ఆ విషయమే నేను అడిగాను. అదే సమయంలో నిన్న మొన్న పార్లమెంట్లో మంత్రి మాట్లాడుతూ మళ్ళీ ఒక మాట మాట్లాడి 14th ఫైనాన్స్ కమిషన్ ఎక్కడా చెప్పలేదని చెప్పారు. 14th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ చెప్పారు, మెంబర్ చెప్పారు, వాళ్ళ మంత్రి రాజ్యసభలో చెప్పారు. ఇవన్నీ మీరు ఉల్లంఘించిన విధానాలు కాదా నేను అడుగుతున్నా. నేను అడిగింది ఏంటి, స్పెషల్ స్టేటస్ ఇవ్వమన్నాను. మీరు ఎవరికి ఇవ్వమంటే నేను ఆ రోజు ఒప్పుకున్నది, మీరు మాకే ప్రత్యేకంగా ఇస్తున్నారంటే కనీసం ఇవ్వండి ఏమన్నాను. 4 ఏళ్ళు అయింది ఇవ్వలేదు. మొన్న బడ్జెట్లో చూసాం ఇవ్వలేదు. అన్యాయం జరిగినప్పుడు 5వ సంవత్సరం కూడా చూస్తే ఇంకా అడగాలి, నిలదీయాలి అనే ఉద్దేశంతో మనం గట్టిగా అడిగితే మన తప్ప అధ్యక్ష. ఈ రాజకీయ పార్టీలు ఎవ్వరు అడగలేదు. మొట్టమొదటిసారిగా అన్యాయం జరిగిందని బడ్జెట్ చూసిన వెంటనే గట్టిగా అడిగిన ఏకైక పార్టీ ఒకే పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష, గట్టిగా అడిగాం. ఆ రోజు పొగిడారు వీళ్ళు, బడ్జెట్ బ్రహ్మాండంగా ఉంది అని పొగిడిన వ్యక్తులు వెళ్ళి వీళ్ళు మాట్లాడతారు. రెండో అధ్యక్ష, మనం గుర్తుపెట్టుకోవాలి, దేశంలో అవినీతిని నిర్మూలించాలనుకున్నప్పుడు ప్రధాన ముద్దాయిలు A1 A2 మీ ఆఫీసులో కూర్చోబెడితే, ప్రధానమంత్రి ఆఫీస్కి వెళ్తే దొంగల మారి కూర్చున్న పరిస్థితి వస్తే దాన్ని ఏమంటారు అధ్యక్ష? అదే అడుగుతాను నేను. అంటే ఈరోజు వాళ్ళతో కలిసి నేరస్తులతో కలిసి మా మీద కేసులు పెడతారా? మీరు ఏమవుతుందండి కేసులు పెడితే? ఏం విందు పెడతారు? అంత అధైర్య పడిపోతాను. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడినప్పుడు ఎప్పుడో పెరిగితనం ఉన్నది అధ్యక్ష. తెలుగుదేశం పార్టీ పెట్టింది తెలుగు వారి అభివృద్ధి కోసం, భవిష్యత్తు కోసం పెట్టారు, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడని పెట్టిన పార్టీ. నేను అందుకనే ఒక మాట చెప్పాను, ఆత్మవిశ్వాసంతో ముందుకు పోదామని, భయపడే సమస్య లేదు. కానీ ఈరోజు జరిగే కుట్ర చేస్తే ఆ స్టేట్స్ మాత్రం నేను మొదటి నుంచి చెప్తున్నాను, స్పెషల్ స్టేటస్ లో ఇచ్చేటి 2 ఇస్తున్నారు, ఇంకొక పక్కన ఇండస్ట్రీ ఇన్సెంటివ్స్ మాత్రం వేరేగా ఇస్తున్నారు. అది మీరు ప్రత్యేకంగా ఇస్తున్నారు, మాకు కూడా ఏమన్నాను. ఇక్కడ మాట్లాడే వ్యక్తులు ఏం మాట్లాడుతున్నారంటే ఏదో ఒక విధంగా లాలోచి రాజకీయాలు చేయాలి కాబట్టి స్పెషల్ స్టేటస్ ఇస్తే సరిపోతుందని తప్పుడు ప్రచారం చేస్తూ వస్తున్నారు. దీనివల్ల రాష్ట్రం కూడా నష్టపోతుంది. ఈరోజు రేపై కూడా మీకు పెడతా ఆదేశ, ఏదైతే ఆ రాష్ట్రాల్లో ఇచ్చినటువంటి స్పెషల్ ఇండస్ట్రీ ఇన్సెంటివ్స్ ప్రత్యేకంగా ఇచ్చారు అవి కూడా పెడతాం. ఇది సమయం కాదు కాబట్టి నేను చెప్పడం లేదు, అవి కూడా వస్తాయి. నేను అక్కడ ఇచ్చింది మనకి ఇమ్మన్నాను. అక్కడ ఇచ్చింది మనకి ఇమ్మంటే మన మీద ప్రతి ఒక్కరోజు ఎదురుదాడి చేస్తూ ఈరోజు కూడా పార్లమెంట్లో చూస్తే నిరాశే మిగిలింది. ఇన్ని రోజులుగా మీరు చర్చించడం లేదు, కనీసం ఎందుకు అవిశ్వాస తీర్మానం ఇచ్చారో ఆలోచించడం లేదు. ఎందుకు ఇచ్చావు అధ్యక్ష? మీరు కనీసం సమీక్ష చేసి న్యాయం చేయలేదు కాబట్టి చివరి అస్త్రంగా అవిశ్వాస తీర్మానం ఇస్తే అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేసినా మీరు దాన్ని కూడా టేకప్ చేసే పరిస్థితులు లేరంటే ఏ విధంగా న్యాయం చేస్తారని అడుగుతున్నాను. అందుకని అధ్యక్ష ఈరోజు ఈ సభ ద్వారా ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తున్నా, పోలవరం ప్రాజెక్టు ఈ రాష్ట్ర ప్రజల యొక్క చిరకాల కోరిక. 1940లోనే దీనికి ఎస్టిమేట్స్ తయారు చేశారు అధ్యక్ష. 40 నుంచి ఈరోజు చూస్తే 55 సంవత్సరాలు 60 సంవత్సరాలు అయిపోయింది, అయినప్పుడు కూడా కాలయాపం జరిగింది. ఈరోజు ఒక హోప్ వచ్చింది, ఇది ఒక జీవనాడి, రాష్ట్రానికి వరం. దీన్ని వదులుకోవడానికి ఏ రైతు కూడా ఇష్టపడే పరిస్థితి ఉండడు. ఎవరైనా సరే ఈ ప్రాజెక్ట్ పట్ల కావాలని సెబటైజ్ చేసే పరిస్థితి వస్తే మాత్రం చాలా గట్టిగా పోరాడే పరిస్థితి వస్తుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. బురజల్లే కార్యక్రమానికి మానండి. మీరు కావాలంటే దాంట్లో ఏమీ, ప్రతి ఒక్క కాంట్రాక్ట్ కూడా మీరు చూస్తే అధ్యక్ష 33,000 కోట్ల రూపాయలు మనం ఇచ్చేది పూర్తిగా ల్యాండ్ ఎక్విజిషన్ R&R. కొంతమంది గిరిజనేతరులు, అది కూడా 2013 బిల్లు, గిరిజనేతరులు కానీ గిరిజనులకు కానీ మొత్తం 90% ఎస్సీలు ఎస్టీలే ఉన్నారు, వాళ్ళకి ఇమ్మని చెప్పి క్లియర్గా చెప్పారు. అది దాని ప్రకారం ఇస్తారు చట్ట ప్రకారం. అప్పటికే వాళ్ళు అంటున్నారు ముందు ఇచ్చిన వాళ్ళు కూడా మేము నష్టపోయామంటే అది కుదరదు, లేనిపోయిన సమస్యలు తీసుకురావద్దండి, సహకరించామని చెప్పి మనం కోరే పరిస్థితికి వచ్చాం. మిగిలిన ప్రాజెక్టు పూర్తి చేసుకోవడానికి, ఈ ప్రాజెక్టు పూర్తి చేసుకోవడానికి అది కూడా 2014 కంటే 2013 కంటే ముందు ఎస్టిమేట్స్ అవి ఈరోజు పెరిగాయి. జీవో నెంబర్ 22 ఇచ్చాం,
ఆ జీవో నెంబర్ 22 కూడా అన్ని ప్రాజెక్టులకు ఇచ్చా దేశం ఒక ప్రాజెక్ట్ కాదు. ఆ జీవో నెంబర్ 22 ఇచ్చినా 14% 10% దీంట్లో లెస్ కోట్ చేస్తే మనం ఇచ్చే డబ్బులు అక్కడ పెట్టే డబ్బులు సరకపోతే వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి వస్తే కొత్త సర్వీస్ ప్రొవైడర్ తీసుకొచ్చి ఆయన సమర్థతతో ఈరోజు పూర్తి చేస్తానే పరిస్థితికి వచ్చారు. నష్టం వచ్చినా పర్వాలేదు, రాష్ట్ర ప్రయోజనం కోసం చేసిన పేరుంటుందని ముందుకొచ్చే పరిస్థితి వచ్చింది. ఈ కాంట్రాక్ట్ కూడా మనం పెట్టింది కాదు, ఆ రోజు కేంద్ర మంత్రి చొరవ తీసుకుని ఈ కాంట్రాక్ట్ కూడా కేంద్ర ప్రభుత్వం ఫైనలైజ్ చేశారు. అధ్యక్ష అక్కడ సెక్రటరీ అందరూ ఫైనలైజ్ చేశారు, తర్వాత మనం కూడా ముందుకు తీసుకుపోయాం తప్ప ఇంకోటి కాదు. కాబట్టి మళ్ళీ ఒకసారి ఈ యొక్క ప్రపంచ వాటర్ దినోత్సవ సందర్భంగా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని ఒకటే కోరుతున్నాను, మీరు ఆలోచించాలి. నీటి పరిరక్షణ మీ బాధ్యత, కరువు రహిత రాష్ట్రంగా తయారు చేసుకోవడం అందరి కర్తవ్యం. అదే సమయంలో మీ ఊర్లో ఉండే వాటర్ని, మీ ఊరికి వచ్చిన వాటర్ని భూగర్భ జలాలుగా మార్చుకుని వాటర్ వాడుకోవడం, నదుల అనుసంధానం ద్వారా వచ్చే వాటర్ని సమర్థవంతంగా ఇంటిగ్రేట్ చేసుకోవడం, అదే మరి పోలవరం పైన పట్టిసీమ పైన జరిగే కుట్రలు కుతంత్రాలను మీరు ఎప్పటికప్పుడు అధ్యయనం చేయడం, ఒకవేళ ఎవరైనా కావాలని చేస్తే మాత్రం ప్రతి రాష్ట్రం అంతా ఒకటే చెప్తున్న దేశ మీరు కానీ జరగరాని జరిగితే ప్రజలు ఊరుకుండే పరిస్థితి రారు, రైతులు మాత్రం ఊరుకుండే పరిస్థితి రాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, నాయకులందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ ఈ యొక్క ప్రపంచ వాటర్ దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరిలో అవగాహన తేవడానికి ఈ శాసనసభ అన్ని విధాలా ప్రయత్నం చేయాలని మరొక్కసారి కోరుకుంటూ 52 ప్రాజెక్టులు పూర్తి చేస్తాం, నదుల అనుసంధానం చేస్తాం, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం, మహాసంగమానికి శ్రీకారం చుట్టి రాష్ట్ర చరిత్రలో ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చుడతామని మరొకసారి మీకు భావిస్తూ నమస్కారం చేస్తాం.